ఈ సినిమాలో ఒక డైలాగు కన్నుడుగా ఇది ఏది మాకు రాంటే ఇంగ్లీష్ మాకు రాదు నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ అనట్టు మేము మాట్లాడలే అట్లే ఉంటుంది ఇప్పుడు చూస్తుంటే ఫస్ట్ భారతదేశంలో ఉండ తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా మన హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు ఇండస్ట్రీని అంచెలంచెలు అంచెలంచెలుగా ఆకాశం ఎత్తుకు తీసుకెళ్తున్నాం, అందుకు మళ్ళీ ఒక వందనాలు చెబుతున్నాం. ఎందుకనంటే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఉన్నప్పుడు అక్కడ స్టేడియంలో మాట్లాడాలంటే అది మహేష్ బాబు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాట్లాడడానికి కొంచెం ధైర్యం చాలదు. ఎందుకంటే ఒక ముసుకేసి ఒక దొంగను ముసుకేసి ఈసారి ఇంద్రుడు చంద్రుడు నేను చెప్తాం అనుకోండి, ధైర్యం ఎంత కావాలి మనిషికి? అలా కాకుండా ముసుగు తీసి ఓపెన్గా మీ ముందు పెట్టి మాట్లాడటానికి ఇలా ధైర్యంగా వాళ్ళు మీ ముందుకు వచ్చారు, వాళ్ళ మేము ఒకళ్ళం. ఎందుకంటే ఈ సినిమా నిజంగా మేము ప్రసాద్ ఐమాక్స్లో చూసాము, ఒక ప్రేక్షకుడిగా చూసాం తప్ప మేము ఫైట్ మాస్టర్గా మేము వెళ్ళలేదు. ఆ మిలిటరీ సన్నివేశాలు కానీ అక్కడ పడ్డ కష్టాలు కానీ, ఎందుకంటే మిలిటరీలో సినిమాల గురించి మీ సినిమాలో మిలిటరీ వాళ్ళ గురించి చెబుతారులేండి బాగా అంటాను కాదు, మేము ఒక 20 డేస్ కాశ్మీర్లో ఉండి ఆ మిలిటరీలో ఉన్న సోలియర్స్ పడ్డ కష్టాన్ని కళ్ళారగా మేము కళ్ళ కంట కట్టినట్టుగా మేము చూసిన సత్యం ఇది. వాళ్ళు ఆ మంచులో ఐస్ గడల్లో వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళకి పడే కష్టం వాళ్ళ కష్టాన్ని ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి క్లారిటీగా పోసగుచ్చినట్టు చెప్పిన డైరెక్టర్ అనిల్ రావుపూడికి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పాలి సార్. ఎందుకనంటే మనం ఇంట్లో మధ్య నాలుగోళ్ల మధ్య కూర్చొని మనం ఏది హీరో అనుకుంటున్నాం, నిజమైన సరిలేదు నీకెవ్వరంటే వాళ్ళకే వాళ్ళకి చెప్పాలి మనం నిజంగా. అలాంటి ఒక మంచి సన్నివేశాన్ని ఈ కథలో ఫస్ట్ తీసుకొని చక్కగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత దానిలో కాశ్మీర్లో ఒక ఫైట్ అద్భుతంగా మీరు చూశారు, ఇంట్రడక్షన్ ఫైటు, ఇంటర్వ్యూ కొండారెడ్డి బ్రిడ్జ్ ఫైటు. ఆ తర్వాత మాకు ఒక టెన్షన్స్ ఏంటంటే హీరో దెబ్బలు తినే ఫైట్ ఒకటి, ఎందుకంటే హీరో కొట్టడం మేము ఎక్కువ చేసాం కానీ హీరో దెబ్బలు తినడం అనేది చేయడం మాకు కొత్త కాన్సెప్ట్ ఇచ్చారు అనిల్ రావుపూడి గారు. అది పెద్ద పెద్ద ఏంటంటే హీరో దెబ్బలు తినాలంటే ఒక పెద్ద ఫైల్ మాన్స్లో పెద్ద బాడీ బిల్డర్ని తీసుకురావాల్సింది కాకుండా ఒక స్టడీ వేసుకున్న చిన్న పిల్లల చేత హీరో దెబ్బలు తినడం అంటే ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని మేము కొంచెం డౌట్గా చేయడం జరిగింది. అన్నిట్లో కల అది హైలైట్ అయ్యింది, ఎందుకంటే ఎంతో క్లాప్స్ కొడుతున్నారు థియేటర్లో చూసాం. బాబు కొడతాం కాదు దెబ్బలు తినటం కూడా హీరోయిజం ఉంటుంది అన్న సంగతి ఆ ఫైట్లో తెలిసింది. ఆ ఫైట్లో తెలిసింది అంటే కొట్టి హీరోయిజం కాదు దెబ్బలు తిని కూడా హీరోయిజం ఉంది అన్న సంగతి మేము ఇప్పుడు కొత్తగా మేము గుర్తించే దానిలో సార్. థ్యాంక్స్ సార్. అలాగే ఇప్పుడు విశాంతి గారిని చెప్పాలి, బాబు నన్ను చేయబోట్టుకుని అలా తీసుకెళ్తుంటే నిజంగా కళామ తల్లి ఒక బిడ్డని అలా ముందుకు ఎలా నడిపిస్తుంటే ఎలా ఉంటుంది అలా అనిపించింది తల్లి. మేడం గారు ఒకటి చెప్పాలి, ఒక్కడ తర్వాత బాబు పోస్టర్ ఏమైనా ఒక్కడే ఉండేవాళ్ళు ఫస్ట్ మేడం ఇద్దరు సరిజోరుగా నడుతున్నారు మేడం, చాలా ఆనందం వేసింది. ఒక్కడ తర్వాత ఎప్పుడు చూసిన మహేష్ బాబు ఒక్కడే పోస్ట్ ఉంటుంది, పక్కన ఏ పోస్ట్ ఉండేది కాదు. ఈ సినిమా ఒక్క సినిమాలోనే ఈశాంతి మేడం కూడా ఈక్వల్గా బాబు పక్క నడుతుంది, ఎంతో ఆనందం వేసింది ఫస్ట్. అలాగే చక్కగా హీరోయిన్ అట్లా నవ్వుకున్నాం మేము ట్రైన్ ఎపిసోడ్లో. తర్వాత సంగీత మేడం గారిని ప్రొడ్యూసర్ మేము దిల్రాజ్ గారు అనిల్ శంకర గారిని చెప్పాలి. దిల్రాజ్ గారిని గురించి ఒకే ఒక మాట చెప్పాలి సార్, ఆయన ముఖంలో చిరునవ్వు ఎప్పుడు తగ్గదు అంటుంటారు మా ఇండస్ట్రీలో అందరూ అంటుంటారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఎప్పుడు చూసినా ఆయన ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడో ఆయన భక్తుడు దిల్రాజ్ గారు అలాగే ఉంటాడనే సంగతి మాకు ఉదాహరణకు వచ్చింది. మీకు వెంకటేశ్వర స్వామి ఉండన్నాళ్ళు ఆ సిరునవ్వు మీ ముఖాన్ని తగ్గదు, ఎందుకంటే మీ వెనక ఉన్నాడు కాబట్టి, ఆయన ఫైనాన్స్ ఉన్నాడు కాబట్టి. చెబుతూ మాకు దేవి గారు అంత అమ్మాయిలకి అంతా బెడ్ జామ్ తినిపిస్తున్నారు, మీరు టిక్ టాక్లు అంతా వాళ్ళే ఎక్కడ చూసినా టిక్ టాక్ బెడ్ జామ్ తినిపిస్తున్నారు సార్ మీరు, అట్లా ఇట్లా కాదు. అలాగా ఎంతోమంది ఉత్సాహంగా ఈతు అమ్మాయిలు అందరూ ఫ్యామిలీస్ ప్రకారంగా ఈ సినిమాని చూడాలి, చూశారు
మళ్ళీ మీరేదో టిక్ టాక్లోనో ఆ సెల్ ఫోన్లోనో చూసి మీరు తృప్తి పడద్దు. మనస్ఫూర్తిగా థియేటర్కి వెళ్ళండి, చూసి దీన్ని స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు చూసి ఆనందించండి. ఎందుకంటే అన్ని కమర్షియల్స్ మీకు ఏం కావాలి, నవ్వుకోవాలా, సీరియసా, ఫైట్ కావాలా, కామెడీ కావాలా, అన్నీ కలిపి ఒక 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 బాక్స్లో రంగరించి మనకి ఇచ్చారు ప్రొడ్యూసర్సు డైరెక్టర్ కాబట్టి అందరు చూసి ఎంజాయ్ చేయాలి. చెబుతూ బెదర్మాట దీంట్లో ఫస్ట్ టైం బాబు మేము ఆ సాంగ్లో డ్యాన్స్ ఆడటం మామూలుగా ఎంజాయ్ చేయలేదు అంటే మాకు హృదయం నుంచి ఒక ఆనందం పొంగింది. బాబు బాడీ లాంగ్వేజ్ ఎట్లా మారిందో, అయితే దేవి గారు సాంగ్ వల్ల వచ్చిందా లేదా డైరెక్టర్ గారు వచ్చిందో, మీ ఫస్ట్ సాంగ్ విషయాన్ని బయటకు తీశారు. రిధమే మారింది బాబు, తెలియలేదు ఏదో వచ్చిన ఫస్ట్ టైం రిధాన్ని కొత్త రిధాన్ని బయటకు తెచ్చారు. ఎందుకంటే మేము కూడా మనస్ఫూర్తి చెప్పాలి బాబు ముందు, భర్త నేను మహర్షి చూసిన తర్వాత బాబు కొంచెం అలా టైట్గా నడుతున్నాడు ఏంటి, బాబు బాగా రూపలా నడుతున్నాడు ఏంటి అని మేము కూడా అప్పుడు అనుకున్నాం. ఏంటి అనుకున్నాం బాబు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. అదే రాహుల్ గారు బాబు టోటల్ బాడీ లాంగ్వేజ్ టోటల్ ఇంకొక వర్షన్ చూసాం మేము బాబులో బాడీ లాంగ్వేజ్లో. ఎందుకంటే ఒక హీరోకి ఆ కథ క్యారెక్టరేషన్ వస్తే ఎలా మోడ్లు అవుతారనేది తెలుస్తుంది. గుడ్ కథని ఇచ్చారు బాబుకి, యాక్ట్ చేయడం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి నిజంగా బాబు మేము నిజంగా ఆడియో ఎంజాయ్ చేశాను నేను చూసి. అంటే సీరియస్గా సీన్ మాట్లాడుతూ టక్కర కామెడీకి దిగుతుంది బాడీ లాంగ్వేజ్. అంటే మన బాబుని ఎప్పుడు కూడా ఒకే ఫ్లోలో విలన్ దగ్గర మాట్లాడతాడు, సీరియస్గా మాట్లాడుతూ చూసాము ఈ సినిమాలో. ఒకవైపు కాదు ఇంకొక వైపు తిరిగి చూడటానికి కామెడీ పంచి కామెడీ టైయింగ్ యాక్సెప్ట్ బాబు, వెరీ 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 థ్యాంక్స్ చెప్పాలి డైరెక్టర్ గారు. బాబుని అంత అందంగా ఈ సినిమాలో రత్నవేలు కెమెరామెన్ గారు, ఆ డైరెక్టర్ ప్రకాష్ గారు, ప్రకాష్ రాజు గారు, అజయ్, ఏంటంటే ఒక్కొక్క పాత్రని అంత చక్కగా ఒక ఇంట్రడక్షను ఒక రావు రమేష్ కానీ ఒక హీరోయిన్స్ కానీ సంగీత మేడం కానీ ఒక్కళ్ళు ఒక్కళ్ళని పోసు కూర్చున్నట్టుగా కన్ఫ్యూజ్ లేకుండా ఒక సాధారణ విలేజ్లో ఫార్మల్ పనిచేసే ప్రతి వాడికి కూడా క్లారిటీగా అర్థమయ్యేలాగా ఈ సినిమా తీశారు. తప్పకుండా ఈ సినిమాను చూసి ఆనందించండి. ఆనందించడమే కాదు సంక్రాంతి పండగ మీకు నిజంగా అందమైన ఆనందం కూడా ఇస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకున్నాం. ఓకే థ్యాంక్ యూ. మాకు ఆ మిలిటరీ కాన్సెప్ట్ చచ్చిపోయినప్పుడు విశాంత్ గారు మేడం కొడుకు తెచ్చుకున్నట్టు చెప్పే సీక్వెన్స్ కళ్ళమ్మట నీళ్లు తిరిగినాయి. ప్రతి మనిషి మిలిటరీ పౌరుల గురించి తెలుసుకోవాలంటే ఆ సినిమా చూడాలి. కంటమ్మట తడిబెట్టి మన భారతీయులు వెనక మన ఎంత శక్తిని మన వెనక ఎంత బలంగా ఉండాలన్న సంగతి ప్రతి మనిషి తెలుసుకోవాలనేది. మేము 4 సార్లు కళ్ళేళ్ళు పెట్టుకున్నాము, ఫైట్ మాస్టర్లు మీరింతట అనుకుంటారా, 2 మాటలు మనస్ఫూర్తిగా 4 మాటలు ఏడ్చాము మనస్ఫూర్తిగా. అమ్మ ఒక డైలాగ్ అంటుంది, ఇప్పుడు ఇంట్లో కూర్చున్న తర్వాత ఒక ఫస్ట్కి నా దగ్గర జవాబు లేదు బాబు అన్న మాటకి మనస్ఫూర్తిగా నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే అలాంటి డైలాగ్ 2-3 సార్లు మంచి కళ్ళీళ్ళు పెట్టిస్తారు సార్, వెరీ గుడ్. ఈ సినిమాలో డైలాగ్స్ కూడా ఎక్సలెంట్గా ఉండేవి. మీకు థ్యాంక్స్ చెబుతూ అనిల్ బాబు వాడికి చిన్న వయసులో ప్రతి మనిషి బాధ్యతగా ఉండాలనేది అన్న బాబు డైలాగుల నుంచి హృదయం నుంచి చెప్పిన డైలాగ్. ప్రతి విషయంలో ప్రతి దాంట్లో కూడా మనం నీకే బాధ్యత లేదా అనే మాట హృదయం నుంచి వచ్చింది అనిపించింది బాబు మాట. నాకు నచ్చింది బాబు సినిమా కాదు అది, ఆర్టిఫుల్గా చెప్పినట్టు ఉంది. ప్రతి మనిషి ప్రతి విషయంలో ప్రతి జాబులో కానీ ఇంట్లో కానీ బాధ్యతగా ఉంటే అది ఫ్యామిలీ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ప్రతిది కూడా సక్సెస్ అవుద్ది అన్నది ఒక్క మాట నిదర్శనం అనిపించింది. వెరీ వెరీ థ్యాంక్ యూ బాబు, మీ నోటిని చెప్తే ఆ మాటకు అందం వచ్చింది. ఎందుకంటే యువకులకి ఈరోజు అలాంటి ఒక డైలాగ్స్ కావాలి. ప్రతి పనిలో కూడా బాధ్యతగా ఉంటే ఎక్కడికైనా సాధించవచ్చు అనేది ఆ డైలాగ్ మాకు ఉదాహరణ తెలుస్తుంది. ఓకే థ్యాంక్ యూ, ఎక్కువ మాట్లాడాలి క్షమించాలి.